హలో ఆల్, ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ పైన ఏంటంటే అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఎట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్, సిస్టమ్ అనలిస్ట్ ఎట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్, డేటా ఎంట్రీ ఆపరేటర్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎంఆర్సి మండల్ లెవెల్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎట్ ఎంఆర్సి మండల్ లెవెల్, ఐఈఆర్స్ ఎట్ ఐఈఆర్సి మండల్ లెవెల్కి సంబంధించినటువంటి రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. తర్వాత కొన్ని రోజులకు ఏంటంటే ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అభ్యర్థులకు సంబంధించి 30% వాళ్ళ క్వాలిఫయింగ్ మార్క్స్ని కన్సిడర్ చేసి కొత్త లిస్ట్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ నేను పోస్ట్ వైజ్గా ఏంటంటే ఈ రెండు రిజల్ట్స్ని కూడా కంబైన్ చేసి మనం కేటగిరీ వైజ్గా హయ్యెస్ట్ మార్క్స్ ఎన్ని, లోయెస్ట్ మార్క్స్ ఎన్నో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ముందుగా అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఎట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్ రిజల్ట్స్ ప్లస్ రివైజ్డ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి రిజల్ట్స్ కలిపి మనం చూద్దాం. సో ఇక్కడ ఈ అసిస్టెంట్ ప్రోగ్రామర్ రెడ్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్లో టోటల్గా క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 778. దీనిలో బీసీఏలో క్వాలిఫై అయిన వాళ్ళు 58 మెంబర్స్. దెన్ బీసీఏలో క్వాలిఫై అయిన వాళ్ళల్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఒకరే ఉన్నారు. వీళ్ళకి వచ్చిన మార్క్స్ ఏంటంటే 35. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో బీసీఏలో హయ్యెస్ట్ మార్క్స్ 72, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ ఏంటంటే 35. నెక్స్ట్ బీసీబీ కేటగిరీలో 253 మంది క్వాలిఫై అయ్యారు. దీనిలో బీసీబీలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 44, లోయెస్ట్ వచ్చేసి 32. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 75, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీసీ కేటగిరీలో క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 5 మెంబర్స్. సో ఈ బీసీసీలో క్వాలిఫై అయిన వాళ్ళల్లో డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 62, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 42. నెక్స్ట్ బీసీడీకి సంబంధించిన రిజల్ట్స్ చూద్దాం. బీసీడీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 189 మెంబర్స్. ఈ 189 క్వాలిఫై అయిన వాళ్ళల్లో సో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 48, లోయెస్ట్ మార్క్స్ 36. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ 73, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీఈ కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 31 మంది. దీనిలో 31 మంది క్వాలిఫై వాళ్ళలో డిజేబిలిటీ ఎవరికి కూడా లేదు బీసీఈలో, సో అప్లై చేసిన వాళ్ళల్లో. సో డిజేబిలిటీ లేని వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 62, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 37. నెక్స్ట్ ఓసీ కేటగిరీలో క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 63 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఈ ఓసీలో 63 మెంబర్స్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఒకరే ఉన్నారు. దీనిలో వాళ్ళకు వచ్చిన మార్క్స్ 39. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 67, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 40. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళు ఈ అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఎట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్సీలో క్వాలిఫై అయిన వాళ్ళు 130 మెంబర్స్. ఈ క్వాలిఫై అయిన వాళ్ళలో డిజేబిలిటీ ఎవరికి కూడా లేదు. సో డిజేబిలిటీ లేని వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ 64, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 30. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళు అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఎట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్లో క్వాలిఫై అయిన వాళ్ళు 49 మెంబర్స్. ఈ క్వాలిఫై అయిన వాళ్ళల్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళు ఒకరే ఉన్నారు. వీళ్ళకి వచ్చిన మార్క్స్ 35. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 61, నెక్స్ట్ లోయెస్ట్ వచ్చేసి ఏంటంటే 31. ఇది అసిస్టెంట్ ప్రోగ్రామర్ ఎట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించినటువంటి రిజల్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిజల్ట్స్లో సిస్టమ్ అనలిస్ట్ ఎట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్
వచ్చిన రిజల్ట్స్ ప్లస్ రిజవైజ్డ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి రిజల్ట్స్లో సిస్టమ్ అనలిస్ట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్ రిజల్ట్స్ చూద్దాం రెండింటినీ కంబైన్ చేసి. సో ఇక్కడ సిస్టమ్ అనలిస్ట్ డిపిఓ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 576 మెంబర్స్. ఈ 576 మెంబర్స్ క్వాలిఫై అయిన వాళ్ళలో బీసీఏకి సంబంధించి 57 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఈ బీసీఏ 57 మెంబర్స్ క్వాలిఫైలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో ఒకరే ఉన్నారు, 48 మార్క్స్ వచ్చాయి. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో ఇక్కడ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 73, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీబీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 151 మెంబర్స్. సో బీసీబీలో క్వాలిఫై అయిన 151 మెంబర్స్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 60, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 31. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 75, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీసీలో క్వాలిఫై అయిన మెంబర్స్ 3 మెంబర్స్ సిస్టమ్ అనలిస్ట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్లో. నెక్స్ట్ ఈ యొక్క క్వాలిఫై అయిన వాళ్ళల్లో బీసీసీలో ఇక్కడ డిజేబిలిటీ ఎవరికి కూడా లేదు, అప్లై చేసిన వాళ్ళలో అందరికి కూడా వచ్చిన మార్క్స్ ఏంటంటే 52 మార్క్సే వచ్చాయి. నెక్స్ట్ బీసీడీకి సంబంధించి టోటల్గా క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 132 మెంబర్స్. ఈ బీసీడీలో క్వాలిఫై అయిన వాళ్ళల్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 53, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 43. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 75, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీఈ కేటగిరీలో క్వాలిఫై అయిన మెంబర్స్ 35, దేనిలో అంటే సిస్టమ్ అనలిస్ట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్లో బీసీఈలో క్వాలిఫై అయిన మెంబర్స్ 35. సో ఈ బీసీఈలో క్వాలిఫై అయిన వాళ్ళల్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 49, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 37. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 72, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ కేటగిరీ ఓసీ. ఓసీలో క్వాలిఫై అయిన మెంబర్స్ 35. ఈ ఓసీలో క్వాలిఫై అయిన వాళ్ళల్లో డిజేబిలిటీ ఎవరికి కూడా లేదు అప్లై చేసిన వాళ్ళల్లో. సో డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 69, నెక్స్ట్ వచ్చేసి లోయెస్ట్ మార్క్స్ 40. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో క్వాలిఫై అయిన మెంబర్స్ 114 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఈ 114 క్వాలిఫై మెంబర్స్లో ఎస్సీ కేటగిరీలో డిజేబిలిటీ ఎవరికి కూడా లేదు, హయ్యెస్ట్ మార్క్స్ డిజేబిలిటీ లేని వాళ్ళల్లో 72, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 31. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో క్వాలిఫై అయిన మెంబర్స్ 49, దీనిలో క్వాలిఫై అయిన వాళ్ళలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో ఒకరే ఉన్నారు, వీరికి వచ్చిన మార్క్స్ 35. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 69, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 30. ఇదేంటంటే సిస్టమ్ అనలిస్టేట్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించినటువంటి రిజల్ట్. నెక్స్ట్ ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిపిఓ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించిన ఫస్ట్ వచ్చిన రిజల్ట్. నెక్స్ట్ రివైజ్డ్ రిజల్ట్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సికి 30%గా కన్సిడర్ చేసిన ఇచ్చింది. దీనిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ డిపిఓ డిస్ట్రిక్ట్ లెవెల్కి సంబంధించిన ఈ రెండు రిజల్ట్స్ని కంబైన్ చేసిన రిజల్ట్ మనం చూద్దాం. డేటా ఎంట్రీ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ రిజల్ట్ మనం చూద్దాం. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ డిస్ట్రిక్ట్ లెవెల్ యొక్క రిజల్ట్ కనుక మనం చూసినట్టయితే దీనిలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 1954 మంది. దీనిలో బీసీఏలో క్వాలిఫై అయిన వాళ్ళు 147. బీసీఏలో క్వాలిఫై అయిన 147 మందిలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 48, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 32. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 64, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీబీ కేటగిరీలో క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 470. ఈ 470 మందిలో
డిజేబిలిటీ ఎవరికి కూడా లేదు అప్లై చేసిన వాళ్ళల్లో. డిజేబిలిటీ లేని వా డిజేబిలిటీ సో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో ఇక్కడ హయ్యెస్ట్ మార్క్స్ ఏంటంటే బీసీబీలో హయ్యెస్ట్ మార్క్స్ 50, దెన్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో లోయెస్ట్ మార్క్స్ ఏంటంటే 30, దెన్ డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 66, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీసీలో టోటల్గా 13 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఈ బీసీసీలో క్వాలిఫై అయినటువంటి 13 మెంబర్స్లో హయ్యెస్ట్ మార్క్స్ డిజేబిలిటీ ఎవరికి కూడా లేదు, హయ్యెస్ట్ మార్క్స్ 60, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీడీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 399. ఈ 399 మంది క్వాలిఫై అయిన వాళ్ళలో బీసీడీలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ 46, లోయెస్ట్ వచ్చేసి 31. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 63, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీఈలో చూసినట్టయితే క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే 94 మంది. ఈ 94 మంది క్వాలిఫై అయిన వాళ్ళలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ 51, లోయెస్ట్ వచ్చేసి 32. డిజేబిలిటీ లేని వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ 61, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. దెన్ ఇక్కడ ఓసీ కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళు 77. ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అట్ డిపిఓ డిస్టిక్ లెవెల్లో ఓసీలో క్వాలిఫై అయిన వాళ్ళు 77 మంది. ఈ ఓసీలో క్వాలిఫై అయిన 77 మందిలో ఇక్కడ హయ్యెస్ట్ మార్క్స్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో 41, లోయెస్ట్ మార్క్స్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో 32, డిజేబిలిటీ లేని వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ 61, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ ఏంటంటే 40. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో ఎస్సీ కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 511. ఈ 511 మందిలో ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ అట్ డిపిఓ డిస్టిక్ లెవెల్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 55, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 30, డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 62, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 30. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 243 మంది. ఈ 243 మంది క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఎస్టీ కేటగిరీలో డిజేబిలిటీ �ున్న వాళ్ళల్లో హయ్యెస్ట్ 41, లోయెస్ట్ 37, ఇద్దరు మెంబర్స్ మాత్రమే ఉన్నారు. నెక్స్ట్ డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 66, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 30. ఇది ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్ డిపిఓ డిస్టిక్ లెవెల్కి సంబంధించిన కంప్లీట్ రిజల్ట్. నెక్స్ట్ ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్ ఎంఆర్సి మండల్ లెవెల్కి సంబంధించిన ఫస్ట్ వచ్చిన రిజల్ట్. నెక్స్ట్ రివైజ్డ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సికి 30% కన్సిడర్ చేసి ఇచ్చినటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్ ఎంఆర్సి మండల్ లెవెల్ రిజల్ట్. ఈ టూ రిజల్ట్స్ని కంబైన్ చేసి మనం చూద్దాం. డిఈఓ ఎంఆర్సి మండల్ లెవెల్ రిజల్ట్ చూద్దాం ఈ రెండింటిని కంబైన్ చేసి. సో ఇక్కడ డిఈఓ ఎంఆర్సి మండల్ లెవెల్లో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 3299 మంది. దీనిలో బీసీఏలో క్వాలిఫై అయిన వాళ్ళు 246. ఈ బీసీఏలో క్వాలిఫై అయిన 246 మందిలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ 46, లోయెస్ట్ వచ్చేసి 30. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 74, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీబీలో క్వాలిఫై అయిన వాళ్ళు 819 మంది. ఈ 819 మంది క్వాలిఫై అయిన వాళ్ళలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి 73, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 30. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 78, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35 బీసీబీలో. దేనిలో అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్ ఎంఆర్సి మండల్ లెవెల్లో. నెక్స్ట్ బీసీసీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్ ఎంఆర్సి మండల్ లెవెల్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే 14 మెంబర్స్. ఈ క్వాలిఫై అయిన 14 మెంబర్స్లో డిజేబిలిటీ ఎవరికి కూడా లేదు. దీనిలో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చేసి డిజేబిలిటీ లేని వాళ్ళల్లో 53, లోయెస్ట్ ఏంటంటే 35. నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు
65 మంది మెంబర్స్ ఉన్నారు. ఈ 665 మెంబర్స్లో సో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి, లోయెస్ట్ మార్క్స్ ఎవరికో చూద్దాం. ఈ బీసీడీలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 47, లోయెస్ట్ వచ్చేసి 30. నెక్స్ట్ డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి ఏంటంటే 70, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీఈ కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 128 మంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్లో. సో ఈ బీసీఈలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ 44, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హైయెస్ట్ మార్క్స్ 70, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ ఓసీ కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 109 మంది. ఈ 109 మంది క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఓసీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 47, డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 31. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్లో. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో ఓసీ కేటగిరీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 67, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 40. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 857 మంది. ఈ 857 మంది క్వాలిఫై అయిన వాళ్ళల్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ 48, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 30. డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో, డిజేబిలిటీ లేని వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ 71, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 30. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్లో ఎస్టీ కేటగిరీకి సంబంధించి టోటల్గా 461 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. ఈ క్వాలిఫై అయిన వాళ్ళలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ 44, లోయెస్ట్ మార్క్స్ ఏంటంటే 30. డిజేబిలిటీ లేని వాళ్ళలో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 62, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 30. ఇది ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ రిజల్ట్. నెక్స్ట్ మనం ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్ రిజల్ట్ ఇచ్చారు. తర్వాత ఎస్సీ ఎస్టీ పిహెచ్సికి సంబంధించి 30% ఆర్ 30 మార్క్స్కి కన్సిడర్ చేసి ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్ రిజల్ట్ ఇచ్చారు. ఈ టూ రిజల్ట్స్ కంబైన్ చేసి మనం ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్ ఈ టూ రిజల్ట్స్ కంబైన్ చేసి చూద్దాం. సో ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్కి సంబంధించిన రిజల్ట్ చూద్దాం కేటగిరీ వైజ్గా. సో ఈ ఇక్కడ టోటల్గా క్వాలిఫై అయిన మెంబర్స్ ఎంతమంది అంటే హియర్ 1554 మెంబర్స్ ఉన్నారు. దీనిలో బీసీఏకి సంబంధించి క్వాలిఫై అయిన మెంబర్స్ 125. ఈ క్వాలిఫై అయిన వాళ్ళల్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హైయెస్ట్ మార్క్స్ 36, లోయెస్ట్ వచ్చేసి 31. ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్లో డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హైయెస్ట్ మార్క్స్ 59, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీబీ కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ఏంటంటే ఇక్కడ 486 మెంబర్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఈ 486 మెంబర్స్లో బీసీబీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హైయెస్ట్ 55, లోయెస్ట్ ఏంటంటే 31. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో బీసీబీలో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి ఎన్ని అంటే 77, దెన్ నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ ఇక్కడ బీసీసీకి సంబంధించి ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్లో క్వాలిఫై అయిన మెంబర్స్ 7 మెంబర్స్ ఉన్నారు. దీనిలో డిజేబిలిటీ ఎవరికి కూడా లేదు. ఈ బీసీసీలో డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హైయెస్ట్ మార్క్స్ 63, లోయెస్ట్ వచ్చేసి 33. నెక్స్ట్ బీసీడీ కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 331 మంది ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎట్ ఎంఆర్సీ మండల్ లెవెల్లో. సో బీసీడీకి సంబంధించి డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హైయెస్ట్ 34, లోయెస్ట్ వచ్చేసి 30. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హైయెస్ట్ వచ్చేసి 67, నెక్స్ట్ లోయెస్ట్ వచ్చేసి 35. నెక్స్ట్ బీసీఈ కేటగిరీలో
ఇక్కడ టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 59 మెంబర్స్. ఈ టోటల్ క్వాలిఫై 59 మెంబర్స్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 55, లోయెస్ట్ 32. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 62, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 35. నెక్స్ట్ ఓసీకి సంబంధించి క్వాలిఫై అయిన వాళ్ళు 61 మంది. ఈ 61 మంది క్వాలిఫై అయిన వాళ్ళల్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 39, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 31. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 60, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 40. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 340 మంది. ఈ 340 మంది క్వాలిఫై వాళ్ళల్లో ఇక్కడ డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 48, లోయెస్ట్ వచ్చేసి 34. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 68, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 3030. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఇక్కడ టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 145, దీనిలో డిజేబిలిటీ లేని వాళ్ళు 141, డిజేబిలిటీ ఉన్నవాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. ఎస్టీ కేటగిరీలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 37, లోయెస్ట్ వచ్చేసి 30. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 52, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 30. సో ఇది ఏంటంటే ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎట్ మండల్ లెవెల్ ఎట్ ఎంఆర్సి మండల్ లెవెల్కి సంబంధించినటువంటి కంప్లీట్ రిజల్ట్. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చేసి ఐఈఆర్పి ఎట్ ఐఈఆర్సి మండల్ లెవెల్కి సంబంధించినటువంటి రిజల్ట్ మనం చూద్దాం. ఇక్కడ రిజల్ట్ ఇచ్చారు, తర్వాత రివైజ్డ్ రిజల్ట్ ఫర్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి క్యాండిడేట్స్కి ఇచ్చారు. సో ఈ రెండింటికి సంబంధించినటువంటి ఈ 2 రిజల్ట్స్ని కూడా కంబైన్ చేసి ఐఈఆర్పి ఎట్ల ఐఈఆర్సి మండల్ లెవెల్ ఫస్ట్ రిజల్ట్ ప్లస్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సికి 30%గా కన్సిడర్ చేసిన ఈ 2 రిజల్ట్స్ కంబైన్ చేసి మనం చూద్దాం కేటగిరీ వైజ్గా హయ్యెస్ట్ ఏంటి లోయెస్ట్ ఏంటి. సో హియర్ దీనికి సంబంధించిన రిజల్ట్ మనం ఈ రెండింటిని ఐఈఆర్పి ఎట్ ఐఈఆర్సి ఈ 2 రిజల్ట్స్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సి అండ్ ఇక్కడ ఇచ్చిన ఈ 2 రిజల్ట్స్ కంబైన్ చేసి చూద్దాం కేటగిరీ వైజ్గా. ఇక్కడ హయ్యెస్ట్ ఇక్కడ టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది అంటే ఐఈఆర్పి ఎట్ ఐఈఆర్సి మండల్ లెవెల్లో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 1497 మంది. దీనిలో బీసీఏ కేటగిరీలో క్వాలిఫై అయిన వాళ్ళు ఏంటంటే 95 మెంబర్స్. ఈ 95 మెంబర్స్లో బీసీఏలో సో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 33, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 26. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 45, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 28. నెక్స్ట్ బీసీబి కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 264. ఈ 264 మందిలో సో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 43.5, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 24 అనేవి లోయెస్ట్ మార్క్స్. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 49, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 28. నెక్స్ట్ బీసీసి కేటగిరీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 3 మెంబర్స్. ఈ 3 మెంబర్స్లో ఎవరికి కూడా డిజేబిలిటీ లేదు. సో దీనిలో హయ్యెస్ట్ మార్క్స్ ఏంటంటే డిజేబిలిటీ లేకుండా 41.5, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 29. నెక్స్ట్ బీసీడీలో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 290 మంది. ఈ 290 మందిలో సో క్వాలిఫై అయిన వాళ్ళలో బీసీడీలో హయ్యెస్ట్ మార్క్స్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో 35.5, నెక్స్ట్ లోయెస్ట్ వచ్చేసి 24. సో డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ ఏంటంటే 53, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 28. నెక్స్ట్ బీసీఈలో క్వాలిఫై అయిన వాళ్ళు 27 మెంబర్స్. సో ఈ 27 మెంబర్స్ క్వాలిఫై అయిన వాళ్ళలో బీసీఈలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ 31, లోయెస్ట్ వచ్చేసి 26. నెక్స్ట్ డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 41.5, నెక్స్ట్ డిజేబిలిటీ లేని వాళ్ళల్లో లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 28.5.
నెక్స్ట్ ఓసీ కేటగిరీలో ఇక్కడ క్వాలిఫై అయిన వాళ్ళు 31 మంది. ఈ 31 మందిలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 33, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 27.5. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 47, లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 32. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీలో ఐఈఆర్పిఎట్ ఐఈఆర్సి మండల్ లెవెల్లో టోటల్గా క్వాలిఫై అయిన వాళ్ళు 449. దీనిలో ఎస్సీ కేటగిరీలో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ 34, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ వచ్చేసి 25. డిజేబిలిటీ లేని వాళ్ళలో హయ్యెస్ట్ మార్క్స్ 48, లోయెస్ట్ మార్క్స్ ఏంటంటే 24. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ కనుక మనం చూసినట్టయితే టోటల్గా దీనిలో క్వాలిఫై అయిన మెంబర్స్ 338. ఈ 338 మంది క్వాలిఫై అయిన వాళ్ళల్లో డిజేబిలిటీ ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 32.5, లోయెస్ట్ మార్క్స్ 24.5. డిజేబిలిటీ లేని వాళ్ళల్లో హయ్యెస్ట్ మార్క్స్ 42.5, నెక్స్ట్ లోయెస్ట్ మార్క్స్ ఏంటంటే 24. ఇది ఏంటంటే తెలంగాణ సమగ్ర శిక్ష రిక్రూట్మెంట్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో అసిస్టెంట్ ప్రోగ్రామర్ సిస్టమ్ అనలిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మండల్ డిస్ట్రిక్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ మండల్ ఐఈఆర్పి మండల్కి సంబంధించి ఈ రిజల్ట్స్ ప్లస్ ఎస్సీ ఎస్టీ పిహెచ్సికి సంబంధించి 30% రిజల్ట్స్ కలిపి కంప్లీట్గా ఈ సింగిల్ వీడియోలో నేను ఇచ్చాను ఈ 2 రిజల్ట్స్ని కంబైన్ చేసి. సో సేమ్ ఈ ఏదైతే రిజల్ట్ ఉందో కంబైన్ చేసిన రిజల్ట్ యొక్క ఫైల్ నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్లో ప్రొవైడ్ చేస్తున్నాను. దాని నుండి మీరు వీటిని కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు క్లియర్గా. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కిందున్న కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.